బ్రేకింగ్ న్యూస్. ఫామ్ హౌస్లపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం శివారు ప్రాంతాల్లో జరిగే పార్టీలపై ప్రభుత్వం కన్నెర చేస్తుంది. గలీజ్ ఈవెంట్లకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. ఇందుకు ముందు పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరంటూ రంగంలోకి దిగుతుంది. ఫామ్ హౌస్ల నిర్మాణం, అక్కడ జరుగుతున్న నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలు, మందు పార్టీలు, అమ్మాయిలతో జల్సాలు, డీజే చిందులకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తుంది సర్కార్. बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर बावमर्दी राजपाकाल फार्म हाउस पार्टी कलकल रेपिंदे. पार्टी व्यवहार बैठ पड़ा हैदराबाद फार्म हाउस चर्च मोदी पब्बुल्लो जरिगे व्यवहार मोत्तं इप्पुडु फार्म हाउस मारिपोयायने टाक विनिपिस्तुंदी. ఆహ్లాదకరంగా ఉండాల్సిన ఫామ్ హౌస్లు, రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలు, మందు పార్టీలు, అమ్మాయిలతో జల్సాలు, డీజే చిందులకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయాయి. ఇలాంటి పార్టీలు చేసుకోవడానికే బడాబాబులు ఫామ్ హౌస్లు నిర్మించుకుంటున్నారా అనే చర్చ మొదలైంది. ఇక ఫామ్ హౌస్లను నిర్మించుకునేది ఇలాంటి ఇల్లీగల్ పార్టీలు చేసుకోవడానికేనని అనుకుంటున్నారు. నగరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో పార్టీలు జరుపుకుంటారు ధనవంతులు. ఇలా నగరానికి దూరంగా రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలు, మందు పార్టీలు చేసుకుంటే అడిగేవారు ఎవరూ ఉండరనే నమ్మకం. అయితే ఫామ్ హౌస్లలో ఫిక్స్ చేసుకుంటున్నారు. అందరూ నగరానికి చాలా దూరంగా ఫామ్ హౌస్లను నిర్మించుకుంటున్నారు. ఈ ఫామ్ హౌస్ లో నిర్మాణాలు ప్రత్యేక శైలిలో నిర్మించుకుంటారు. ఎవరికి ఎలాంటి అనుమానాలు కలగకుండా కట్టేసుకుంటున్నారు. భారీ ప్రహరీ గోడ, చెట్లు నిర్మించేసి ఇల్లీగల్ పనులు చేసుకునే విధంగా కట్టేసుకుంటారు. కొన్ని అధికారులు అనుమతులు ఉన్నా వాటిలోని పూర్తి నిబంధనలు పాటించకుండానే కట్టేసుకుంటున్నారు. కొన్నిటికి అధికారులు అనుమతులు అవసరం లేదు, అనుమతులు లేని వాటికి రాజకీయంగా మేనేజ్ చేసేసి కట్టేసుకుంటున్నారు. ఇలాంటి ఫామ్ హౌస్లను కట్టేసుకున్న ఫామ్ హౌసుల్లో పార్టీలు ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇంకేముంది, తమ అనుకున్న పార్టీని చక్కగా సెట్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. రైట్, ఇక మా ప్రతినిధి రాణా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాణా నడికి మరింత సమాచారం తెలుసుకుందాం. రైట్ రాణా, ఇప్పటికే చూసుకుంటే ఒకప్పుడు ఫామ్ హౌస్లు అంటే వేరు, ఇప్పుడు ఫామ్ హౌస్లు అంటే వేరు, ఫామ్ హౌస్లు అంటే ఇప్పుడు ప్రస్తుతం రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలు అన్నట్లుగానే మారిపోయింది తీరు. సో ఎలా చూడొచ్చు అంటారు రాణా? ఇప్పటికే కేటీఆర్ బావమర్తి ఏదైతే డ్రగ్స్ కలకలం రేపిందో ఆ పార్టీలో, దాని తర్వాత నుంచి ప్రజలందరికీ ఒక ఫామ్ హౌస్ అంటే ఒక ముద్ర పడిపోయింది, కేవలం డ్రగ్స్ మాత్రమే వినియోగిస్తారని. సో దీనికి సంబంధించి సర్కార్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? పూర్తి డీటెయిల్స్ అండి. మోయినాబాద్ పరిసరంలోని ప్రాంతంలో కానీ, శంకరపల్లికి వెళ్ళేటువంటి రోడ్లో కానీ ఈ ఫామ్ హౌస్లు అనేది చాలా వరకు, దాదాపు వందలాది వరకు కూడా ఫామ్ హౌస్లు అనేది వెలిసిపోయాయి. ఎందుకంటే బడాబాబులు అందరూ కూడా ఇక్కడ సేద తీరడానికి, ఇక్కడ పార్టీలు చేసుకోవడానికి, ఇక్కడ ఎంజాయ్ చేసుకోవడానికి, పైగా ప్రకృతి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఆ ఫామ్ హౌస్లో మంచి మంచి చెట్లను కూడా అక్కడ పెంచి అక్కడే వారు అప్పుడప్పుడు వీకెండ్స్లో కానీ ఏమన్నా పార్టీల కోసము వస్తూ వెళ్తుంటారు. కాకపోతే ఈ నిన్న జరిగినటువంటి ఈ ఫామ్ హౌస్లో మాత్రం కేటీఆర్ నిన్న ఒక కామెంట్ చేశాడు, అది ఫామ్ హౌస్ కాదు, నా బామర్ది ఉంటున్నటువంటి ఇండ్లు, ఆయన 15 రోజుల ముందే ఇక్కడికి వచ్చి షిఫ్ట్ అయిపోయాడు అనేసి కూడా చెప్పినటువంటి నేపథ్యంగా పడుతుంది. అదొక ఇది కాకపోతే 30 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్లో ఒక ఫామ్ హౌస్ అందరినీ పార్టీకి పిలిపించి దాంట్లో డ్రగ్స్ ఇచ్చాడనేసి కూడా ఎవరైతే విజయ్ మధుర్ అనే వ్యక్తి నిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, అన్ని అదే విషయాన్ని కూడా ఎఫ్ఐఆర్లో కూడా నమోదు చేసుకుంటే నేపథ్యం మీద కనపడుతుంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత రాజ్పాకాలకి పోలీసులు, మోకీలా పోలీసులు రైడ్కి వెళ్ళినప్పుడు మీరు విచారణకి రావాల్సిందంటూ కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చే క్షణంలో అతను నోటీసులు కూడా తీసుకోలేదు.
నోటీసులు నేనే పోలీస్ స్టేషన్ కు వస్తాను మీరు వెళ్ళండి మీరు ఏంటి నా మీద జుల్లును చూపిస్తున్నారు లేకపోతే నేను ఎవరో తెలుసా నేను కేటీఆర్ బామాడుతున్నట్టు కూడా కొంచెం గట్టి గట్టిగా మాట్లాడడం తర్వాత మహిళలు కూడా కొంతమంది మహిళా పోలీసుల మీద కొంచెం అసభ్య పరిపాలనతో లేకపోతే వాళ్ళు కూడా కొంచెం వాగ్వాదం చేయడం ఇవంతా జరిగినప్పుడు కూడా విజయ మద్దూరి నడవడికను చూసిన తర్వాత ఆయన టెస్ట్ చేసి కొక్కేని తీసుకున్నాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత మీరు పార్టీ నిర్వాహకుడు ఈ ఫామ్ హౌస్ కూడా మీదే కాబట్టి మీరు విచారణకు రావాల్సిందని కూడా చెప్పడం జరిగింది నేను రేపు 11 గంటలకి మోకిల పోలీస్ స్టేషన్కి 2 గంటలకి ఎక్సైజ్ ఆఫీస్కి నేను వచ్చి మీ దగ్గరికి విచారణకు హాజరవుతానని చెప్పినటువంటి రాజపాకాల ఇప్పటి వరకు కూడా పక్కా లేడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కనీసం పోలీసులకు వెళ్ళిన వరకు అందుబాటులో కూడా లేదు పోలీసులు ఫోన్ చేసినా కూడా ఫోన్ అందుబాటులో లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నటువంటి నేపథ్యం ఇవ్వబడింది ఇప్పుడు వేర్ ఇస్ రాజపాకాల రీ కేసులో రాజపాకాల దొరికితే చాలా కీలకమైనటువంటి విషయాలను కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అసలు ఆ ఫామ్ హౌస్లో సీసీ కెమెరాలు ఏమైనాయి రికార్డ్ అయినటువంటి సీసీ కెమెరాలకి కేబుల్ కట్ చేసింది ఎవరు ఆ వీడియోస్ అన్నీ ఎట్లా డిలీట్ అయిపోయాయి దానితో పాటు విదేశీ మద్యం తీసుకొచ్చారు కాబట్టి కనీసం సీసీ కెమెరాలు ఒక్క చోటనే ఉండాలి కదా ఈ నెలలు ఈ 2 నెలలు కానీ ఈ 3 నెలలు కానీ అక్కడ జరిగినటువంటి పార్టీలు ఏంటి అక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటి అనే దానిపై కూడా పోలీసులు విచారణ అనేది చేయాలి ఎందుకంటే అక్కడ ఒక డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాటి మూలాలపైన ఇన్వెస్టిగేషన్ అనేది ఎక్కడైనా చేసే ప్రాసెస్ ఆ ప్రాసెస్లో భాగంగానే నిన్న ఉదయం పూట సీసీ కెమెరా ఫుటేజ్ కోసం అక్కడికి వెళ్ళారు ఏమి దొరకలేదు సరే మొన్న నైట్ రైడ్ చేశారు కాబట్టి రైడ్ చేసిన తర్వాత కొన్ని మద్యం బాటిల్స్ క్యాసినోకి సంబంధించినవి ఈ గేమింగ్కి సంబంధించిన అన్నీ కూడా దొరికాయి అవన్నీ అయిపోయిన తర్వాత నిన్న మధ్యాహ్నం మళ్ళీ ఎక్సైజ్ సిఐ ఆ ఫామ్ హౌస్కి వెళ్ళారు ఫామ్ హౌస్కి వెళ్ళి మొత్తం చెక్ చేయడానికి వెళ్ళారు అంటే ఇంకా ఏమైనా దాచిపెట్టి ఉంటారేమో లేకపోతే వేరే ప్లేస్లో ఏమైనా ఉంటాయేమో అనే ఉద్దేశంతో తన సిబ్బందితో వెళ్ళారు సిబ్బందితో వెళ్ళిన తర్వాత ఫామ్ హౌస్కి మెయిన్ గేట్ వేసారు మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది చూడు మెయిన్ ఎంట్రన్స్ గేట్ వేసి తర్వాత వాళ్ళు కూడా 15 నిమిషాలు వెయిట్ చేశారు తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ మొక్కల పోలీసులు తీసుకొని వచ్చి లోపలికి వస్తే అప్పుడు గేట్ తీసి అక్కడ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా గేట్ వేసారు సో అక్కడ కూడా వెయిట్ చేశారు సో వాళ్ళు ఎట్లానో మళ్ళీ లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం కలిసి తిరిగి దాదాపు గంట పాటు కూడా వాళ్ళు చెక్ చేశారు సో అప్పటికే వీళ్ళకి సంబంధించిన సిబ్బంది అక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలామంది బైకుల్లో పోవడం ఇవన్నీ కూడా మీడియా ప్రతినిధులు కూడా చూశారు ఏకంగా వాళ్ళు బైకుల్లో వెళ్ళడము వస్తున్నట్టు పోవడము ఇవన్నీ చేస్తుండడం సో ఏమీ లేవనేసి ఆమె ఒక మీడియా ప్రతినిధులందరూ కూడా ఒక లోగా పెట్టే కొందరికి ఇప్పుడు మాకైతే ఏం దొరకలేదనేసి ఆమె చెప్పింది ఏంటి నిన్న మధ్యాహ్నము సెకండ్ టైం రైడ్కి వెళ్ళింది ఇదే విషయాన్ని నిన్న కేటీఆర్ మళ్ళీ ప్రస్తావించారు వాళ్ళే చెప్తున్నారు ఏం లేదని కావాలనే పోలీసు కానీ మీడియా కానీ దీన్ని మీది వక్ర భాష చెప్తున్నారు ఈ కేసును ఏ విధంగా మా కుటుంబ సభ్యులపైన నేపాలను మొత్తం వేయాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే నిన్న విజయ మద్దూరి ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్నాడు తర్వాత నాకు హెల్త్ బాగాలేదని చెప్పాడు హెల్త్ బాగాలేదనేసి చెప్పిన తర్వాత 41 ఇచ్చారు మళ్ళీ విచారణ కంపల్సరీ మీరు హాజరు కావాలని కూడా చెప్పి అతన్ని పంపించేశాడు పంపించిన తర్వాత అతను వర్షం అతను చెప్పేశాడు ఈయనేమో రాజపాకలేమో పరారీలో ఉన్నాడు పరారీలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ కొకైన్ తీసుకున్నట్టు పైగా ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన స్టేట్మెంట్లో నాకు విజయ మద్దూరి అతనే ఆఫర్ చేశాడు తీసుకున్నాను నేను అక్కడే సేవించానని చెప్పాడు కాబట్టి సో అక్కడ తీసుకున్నట్టుగా చాలా క్లియర్గా మనకు తెలిసిపోయింది సో నేపథ్యంలో అక్కడ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేసు దాంతోపాటు విదేశీ మద్యం కూడా దొరికినటువంటి నేపథ్యంలో ఈ క్యాసినో కూడా ఆడారు బెట్టింగ్ కూడా జరిగిందని కూడా పోలీసులకి పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఫామ్ హౌస్ని అండర్ ఇన్వెస్టిగేషన్ కోసమైనా కూడా కంపల్సరీ సీజ్ చేసే అవకాశం ఉంది ఆ ప్రాసెస్ కోసం కూడా ఇప్పుడు రంగం సిద్ధమైనట్టుగా సమాచారం అవుతుంది ఖచ్చితంగా కూడా ఈ ఎన్క్వైరీ అయిపోయిన తర్వాత ఆరోపి పార్టీలో పాల్గొనేటువంటి కొంతమంది ఎవరైతే మరి కొంతమంది పురుషులు ఉన్నారో కేటీఆర్ చెప్తున్నట్టుగా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తున్నారు కాబట్టి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మరొకసారి నోటీసులు జారీ చేసి వారందరూ కూడా మోకిల పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంది విచారణ చేసినప్పుడు వారి యొక్క స్టేట్మెంట్తో కూడా రికార్డ్ చేసిన తర్వాత మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ ఫామ్ హౌస్ పాత్ర అనేది చాలా కీలకమైనటువంటిది కాబట్టి అక్కడ రేవ్ పార్టీ జరిగిందా డ్రగ్స్ పార్టీ జరిగిందా లేకపోతే మందు పార్టీ జరిగిందా లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్ జరిగిందా ఇవంతా కూడా అండర్ ఇన్వెస్టిగేషన్లో కూడా తేలుతాయి కాబట్టి తేలిన తర్వాత ఆటోమేటిక్గా అప్పటి వరకు ఎక్సైజ్ వారు ఈ యొక్క ఫామ్ హౌస్ని సీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది అయితే అక్కడ జరిగినటువంటి పార్టీ గురించి
ఫ్యామిలీ పార్టీగా వాళ్ళు మలచేశారు కాబట్టి బిఆర్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీసులు చెప్తున్నది రాంగ్ అని చెప్తున్నారు కాబట్టి మొత్తం నెపమంతా పోలీసుల మీద వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పోలీసులు తీసుకున్నటువంటి స్టెప్ ఎలాంటిది అనేది కూడా ఒక ఆసక్తికరంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతం ఏ వర్గం ఉన్నటువంటి కార్తిక్ ఈ యొక్క పార్టీని కోఆర్డినేట్ చేశాడు కాబట్టి అసలైనటువంటి నిర్వాహకుడు రాజపాకాల. సో ఏమన్నటువంటి అతను మాత్రం ఇప్పుడు మోకిల పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు నైట్ మరొకసారి ఎక్సైజ్ పోలీసుల నుంచి తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు రాజపాకాల పరారీలు ఉన్నారు కాబట్టి ఇవాళ సాయంత్రం వరకు మరొకసారి ఇవాళ మధ్యాహ్నం వరకు చూస్తారు ఆయన కోసం ఇప్పటికే వెయిట్ చూస్తున్నారు. సో మరో బృందాలు కూడా వెళ్ళే అవకాశం ఉంది అతను ట్రేస్ చేసి పట్టుకొని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.